మునక్కాడ మామిడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మామిడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, తరిగిన మునక్కాడ 1, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీస్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా. స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ వేడక్కాక అన్ని పోపు దినుసులు వేసేసుకుందాం. ఓకే, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకుందాం. సో పోపు దినుసుల తర్వాత కరివేపాకు. ఇప్పుడు మామిడికాయలు మంచిగా దొరుకుతాయి కాబట్టి ఆవకాయలు రెగ్యులర్ గా పప్పు ఆవకాయ అందరూ పెట్టుకుంటారు. సో అది కర్రీలో యూస్ చేయడం కొద్దిగా వెరైటీ. సో ఉల్లిపాయలు వేసుకుందాం. దీనిలోనే కొంచెం పసుపు. మునక్కాళ్ళు ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఓ అవునా, ఓకే. సో ఉడకపెట్టిన మునక్కాళ్ళు, ఉడకపెట్టిన మునక్కాళ్ళు. సో దీనిలోని మామిడికాయ తురుము నేను 2 డ్రమ్ స్టిక్స్ కి 2 మామిడికాయలు తీసుకున్నాను. 2 మునక్కాడలకి 2 మామిడికాయలు. చిన్న చిన్నవా? ఆ చిన్న చిన్న మామిడి. పెద్దదైతే 1, పెద్దదైతే 1. ఓకే, మునక్కాడలు ఉడికించిన వాటర్ కూడా ఇందులో వాడుకోవచ్చు కదా? ఆ వాడుకోవచ్చు. అంటే ఇది మీరు నీళ్ళు పోస్తారు కదా, ఉడకపెట్టిన నీళ్లు విడిగా తీసేసి చారు పెట్టుకోవచ్చు దాంతో. అవును. సో ఇందులో నీళ్లు వాడతారా? నీళ్లు పోస్తారా? అవసరం లేదా? దీంట్లోనా? కొంచెం పోస్తారు. ఓకే, సో అప్పుడు మనం వాడుకోవచ్చు. అంటే మునక్కాడలు ఉడికిస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ ఇంకా టేస్ట్ అన్ని ఉంటాయి కదా. అందులో మనం ఏది పడేయకూడదు. దొండకాయ కూర ఏం చేసినా కూడా దాని వాటర్ తో చారు పెట్టేసుకుంటాము. అవునా, ఓకే. సో దీనిలో పచ్చిమిరపకాయలు వేయట్లేదు కదా, సో కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఓకే, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇది ఎక్కువ అనుకుంటారు, బట్ ఇంత ఇలాగే తినడమే మంచిది కదా. అవును, మేము ఇంకా తక్కువ కూడా. అవునా. జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఓకే, సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, అది ఉడికే లోపు ఇంకో పాట పాడేస్తారా? ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అండి అందరికోసం. ఓకే, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా, ఎగిరిస్తా ఏలిస్తా నా సలా కాసానంత, చేజారిను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే పులకించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యానంత, పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ సాంగ్స్ అందరు పాడతారు. సో కొంచెం యూనిక్ గా ఉండాలి కదా. ఇది ఎక్కడ సాంగ్? ఇది కూడా మూవీ సాంగ్. అవునా, ఓకే. మూవీలో అది మూవీ పేరు డాక్యుమెంటరీ ఫిల్మ్. ఓకే, ఓకే, నిజంగా చాలా ఇన్స్పైరింగ్ నాది. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మన చర్మ తత్వాన్ని బట్టి మనం చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఈ చిట్కా జిడ్డు చర్మం కానివ్వండి, పొడి చర్మం కానివ్వండి, ఏ చర్మం ఉన్న వాళ్ళకైనా కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా పసుపు, గంధం, మిల్తాన్ని మట్టి ఈ మూడింటిని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్లాగా వేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మం చాలా బాగా శుభ్రపడుతుంది, చర్మం బాగా తాజాగా నునుపుగా తయారవుతుంది. ఒక మంచి చిట్కా చేసాం కదా, అయిపోయినట్టేనా చూద్దామా? ఓ ఎస్, ముందే మనం ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి మునక్కాళ్ళు ఇదిగా ఉడికిపోయింది, ఆఫ్ చేసేయచ్చు కదా? ఆఫ్ చేసేయండి. సో ఇది కొంచెం గ్రేవీలా పులుసులా ఉండక్కర్లేదా? ఇలాగే ఇది డ్రై కర్రీ. ఓకే, టమాటో వేసుకుంటే గ్రేవీ కర్రీ అయిపోతుంది, కానీ మనం డ్రై కర్రీగా చేసుకుందాం. మ్యాంగో వేసుకున్నాం కదా, మ్యాంగో వేసుకున్నాం కదా. సో మునక్కాడలు మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. అవును, మీరు పాట పాడేలోపు కర్రీ అయిపోయింది. సో మునక్కాడ మామిడి కూర రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి మునక్కాడ మామిడి కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మునక్కాడ మామిడి కూర తయారు చేసే విధానం, ముందుగా మునక్కాడలు ఉడికించి ఉంచాలి. మామిడికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడ ముక్కలు, మామిడికాయ తురుము, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే మునక్కాడ మామిడి కూర రెడీ.